భూమి మీద మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులు జీవిస్తున్నాయి. అయితే భూమి మీద మనుషుల కంటే ముందు నుంచే జంతువులు ఉన్నాయని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. భూమి ఆవిర్భవించిన తర్వాత పుట్టిన జంతుజాలం ఇప్పుడు లేదు. ఈ ఆధునిక యుగంలోనూ అనేక జంతుజాతులు అంతరించిపోతున్నాయి. కారణం, జంతువులను వేటాడడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇలా జంతుజాలం అంతరించిపోతే పర్యావరణ సమతుల్యత, ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతిని మానవ మనుగడ ప్రమాదంలో పడుతుంది. అందువల్ల జంతువులను అంతరించిపోకుండా వాటిని పరిరక్షించడమే లక్ష్యంగా ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవాన్ని తొలిసారిగా 1931 ఇటలీలోని ఫ్లారెన్స్లో జరుపుకున్నారు. పర్యావరణ పరిరక్షకుడుగా పేరుగాంచిన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ స్మారకాన్ని పురస్కరించుకొని 4 అక్టోబర్ ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుండి ఏటా ప్రపంచవ్యాప్తంగా 4 అక్టోబర్ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం నాడు జంతు సంక్షేమ ప్రచారంతో పాటుగా జంతు పరిరక్షణ శిబిరాలను నిర్వహించడం, జంతు సంరక్షణ కోసం నిధులు సేకరించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మానవ మనుగడకు అనివార్యమైన జంతు సంపదను పరిరక్షించడం, వృద్ధి చేయడంతో పాటు జంతువుల హక్కులను కాపాడడం కూడా ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. మానవులు తమ మనుగడ కోసం అత్యాశతో అడవుల్ని అడ్డగోలుగా నరికేస్తూ జంతువుల ఆవాసాలను నాశనం చేస్తున్నారు. దాంతో అడవి జంతువులు జనావాసాలపైకి వచ్చి ఆహారం కోసం మనుషులపై దాడి చేస్తున్నాయి. ఇలా గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వచ్చి జనాన్ని భయభ్రాంతులు చేస్తున్న జంతువుల్లో ముఖ్యంగా పేర్కొనదగినవి కోతులు. ఇలాంటి పరిస్థితిని మార్చడం కూడా ఈ జంతు సంరక్షణ దినోత్సవ లక్ష్యాల్లో ఒకటి. జంతువులకు సహజసిద్ధమైన ఆవాసాలను కల్పించి జంతుజాతులను రక్షించి వాటి సంక్షేమాన్ని కాపాడవలసిన బాధ్యత మానవులందరిపై ఉంది. కానీ మానవులు స్వార్థపరులై ఏనుగులు, పులులు వంటి వన్యప్రాణుల్ని బంధించి బాధించి వాటిని వినోదం కొరకు వాడుకుని లాభార్జన చేస్తున్నారు. వాటిని హింస పెట్టడమే కాక చివరకు చంపుతున్నారు కూడా. అందుకే జంతువుల పట్ల క్రూరమైన ప్రవర్తనకు వ్యతిరేకంగా బ్లూ క్రాస్ వంటి వివిధ సంఘాలు ఏర్పడి జంతు సంరక్షణ కోసం కృషి చేస్తున్నాయి. జంతు సంరక్షణ కొరకు తీసుకొచ్చిన చట్టాలని పకడ్బందీగా వాడుకుని జంతువుల్ని రక్షించాల్సిన అవసరం ఉంది. మూగజీవాల పట్ల ప్రేమ, జాలి, మానవత్వం కలిగి ఉండాలని పిల్లలకు విద్యార్థి దశ నుండి బోధించడం ద్వారా జంతుజాలాన్ని కాపాడుకోవచ్చు. మానవ మనుగడకు అనివార్యమైన జంతు సంపదను పరిరక్షించడం, వృద్ధి చేయడం, వాటికి తగిన గౌరవాన్ని ఇవ్వడం మనందరి బాధ్యత. జంతువుల పట్ల మరింత మానవీయంగా ప్రవర్తించడం నేర్చుకుందాం. మనతో పాటు జంతువులను బ్రతకనిద్దాం.